हाई फ्रेंड्स वेलकम टू सुकृतीस होम मैं वीडियो पल्ली बेल्लम तो लड्डू रेसीपी चूडबोतुन्नाम मामूलुगा पल्ली पट्टी तिनमंटे पिल्ललु इष्टंगा तिनरंडी इला लड्डू चेसि इव्वंडी चाला इष्टंगा तिंटारु ईजीगा तिनेस्तारु इंका लेट चेयकुंडा ई पल्ली लड्डू एला तयारु चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा वीटी कोसम कलाई पेट्टुकोनि मनं पल्लीलनि वेयिंचुकोवालि। इक्कड नेनु 2 कप्पुल पल्लीलु तीसुकुंटुन्नानु। ఈ పల్లీల్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। అప్పుడే మనకి పల్లీలు చక్కగా వేగి లడ్డూ చాలా టేస్టీగా ఉంటుంది। మామూలుగా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా పల్లీలు చక్క తినమంటారు కదండి। మనం ఇలా పల్లీలు బెల్లం కలిపి లడ్డూ చేసుకొని తింటే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇలా పల్లీల్ని పూర్తిగా వేపుకోవాలి। వేగిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి। ఆ తర్వాత వీటిని పొట్టు తీసుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాతనే మనకి పొట్టు అనేది చక్కగా వస్తుంది। ఇలా మొత్తమంతా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలా మొత్తం అన్నిటిని మిక్సీ జార్ లో పోసేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి। పౌడర్ లా వేయనట్లు మిక్సీ పట్టుకోవాలి। కొద్దిగా బరకగా ఉన్నా పర్లేదండి, మనకి లడ్డూలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి। ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి। ఈ బెల్లానికి ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి। బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని పడకట్టుకోవాలి। ఒక కళాయిలోకి పడకట్టుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మొత్తం మరిగిపోయి పాకం వచ్చేలా మనం మరిగించుకోవాలి। ఇలా మరిగించుకుంటూ పాకం చెక్ చేసుకోవాలి। తీగ పాకం రావాలండి లైట్‌గా, మరి మందంగా రాకూడదు। ఇలా తీగ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కళాయిలో ఒక 1/2 టీస్పూన్ యాలకుల పొడి, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని వేసి మొత్తమంతా మిక్స్ చేసుకోవాలి। ఇది కలుపుకునేటప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోకూడదండి, గట్టి పడిపోతుంది, పాకం గట్టిగా వచ్చేస్తుంది। మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా దింపుకొనే కలుపుకోవాలి। ఇలా కలుపుతూ ఉంటే మనకి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత గట్టి పడడం స్టార్ట్ అయిపోతుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। మళ్ళీ మొత్తమంతా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుతుంటే పల్లీ పొడికి మొత్తం పాకం పట్టేసి గట్టిపడిపోతుంది। ఇలా కలుపుతూ ఉంటే గట్టిపడిపోయి కళాయికి అంటుకుపోకుండా వస్తూ ఉంటుంది। ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం దీన్ని ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి। ఎక్కువసేపు చల్లారకూడదండి, ఎక్కువసేపు చల్లారిపోతే మనకి లడ్డూ చేసుకోవడానికి రాదన్నమాట। ఇలా ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి। ఉండలు చేసుకునేటప్పుడు కావాలంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చు, అసలైతే అవసరం ఉండదండి, ఎందుకంటే మనకి పల్లీల్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది, అలాగే మనం కొంచెం నెయ్యి యాడ్ చేసాము। ఇంతే అండి పల్లీ లడ్డూ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి। మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।